हाय फ्रेंड्स, वेलकम टू आनंद सोशल एड चैनल। वीडियो इपड़े मरुक लेटेस्ट अपडेट तो मैं मुझकोचा। सो दाख संबंधी पूर्ति विवरा चुदा टापिक मन उचित कल्याण वेयी पधकाल राष्ट्र जीडीपी शाता परमितम चेयी। सो मुख्य उचित पधका विषय में राष्ट्र परस्पर पोटी पड़ना नेपथ्य जातीय भारतीय स्टेट बैंक निवेदक इकट्ते व्याख्य पधकाल भारा राष्ट्र स्थूल जातीय उत्पत्ति लेदा आया राष्ट्र पन्न సొంత పన్ను వసూలులో ఒక శాతాన్ని పరిమితం చేయాలంది। ఈ మేరకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఒక కమిటీకి సూచనలు అయితే చేసిందన్నమాట। ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సహాయ సలహాదారు సౌమ్య కాంతి గోషి నివేదికను సమర్పించారు। ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాజస్థాన్ల వార్షిక పెన్షను 3 లక్షల కోట్లు చొప్పున ఉందని పేర్కొన్నారు। జార్ఖండ్ సొంత పన్నుల రెవెన్యూలో పోలిస్తే ఇది 217% అధికమని, ఇక రాజస్థాన్లో చూస్తే 190% అని, ఛత్తీస్గఢ్లో 207%గా ఉందన్నారు। అయితే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తులపై ప్రభుత్వ ఆధారాల సంస్థలు బడ్జెట్ వెసులుకు విలుపల తీసుకుంటున్న రుణాలన్నీ కూడా భారీగా పెరిగిపోతున్నాయని, ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 9.8% ఉందని చెప్పడం అయితే జరిగింది। సో మొత్తమే చూసుకుంటే తెలంగాణలో ఎలాంటి పూచికత్తుల సొమ్ము మొత్తంగా 4.5% అయితే చేరింది అన్నమాట జీడీపీలోని। అయితే మొత్తమే చూసుకున్నట్లయితే భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఇచ్చే పథకాలన్నీ కూడా కట్ చేయాలని చెప్పేసి, పథకాలు తగ్గించుకోవాలని చెప్పేసి రాష్ట్రాలకు హెచ్చరిక అయితే జారీ చేసినట్టుగానే చెప్పొచ్చు। తొందరలోనే పథకాలన్నీ కొన్ని పథకాలు అయితే తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట। సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।